కళ్యాణ్ గారు వస్తే మాత్రం భయం లేదండి. ఎందుకంటే కొన్ని స్పీచ్ల్లో ఒక జాతీయ నాయకుడు మాట్లాడుతూ ఉంటే మనకు అర్థం కాదని తెలుగులో చెప్తా ఉంటారు. నువ్వు కళ్యాణ్ శ్రీకాంత్ వస్తామని ఎదురు వచ్చారు నాకున్న తక్కువ ముందర మీకో విషయం అర్థం కాదు. మీకున్న తక్కువ మందిలో వాళ్ళు అనుకుంటున్నారు కదా, మీకు మిగిలిన సమయంలో నా దగ్గరికి వచ్చేది కూడా వాళ్ళే. మీరు ఇవ్వకని ఇవ్వని సమయంలో నా దగ్గరికి వచ్చేది. కానీ నేను ఉడికిన తర్వాత మొదటిసారి నిజానికి ఎదురు దెబ్బలాంటి అండి ఈ పాటలు. నాకు చాలా సులువుగా వెళ్ళిపోతుంది ప్రయాణం అనుకున్న టైంలో ఓహో ఇలాంటి సన్నివేశాలు కూడా దర్శకులు ఇస్తారా. నా దగ్గరికి వచ్చారంటే భవిష్యత్తు మీద భవిష్యత్తులో నా మీద నమ్మకం ఏదో కలిగి ఉండగా ఉంది బట్టి వచ్చారు. కాబట్టి ఇప్పుడు చెక్కుకోకపోతే రేపు చెక్కులు అందుకోవడం కష్టం. అన్న ఉద్దేశంతో కొంచెం కష్టపడవలసి వచ్చిందండి. చచ్చిన ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో. లైఫ్లో అన్నీ మనం చెయ్యం, కొంచెం జరుగుతాయి అంతే. మగాడు ఆడదాని కోసం పెళ్లి భరిస్తాడు, ఆడది పెళ్లి కోసం మగాడిని భరిస్తాడు. దీనిలో మీకు గమ్మత్తుగా ఉన్నది పాట నేను నానా కష్టాలు పడ్డాను ఆ పాట తీయడానికి. తుంటరి చూపులు తుంపర్లు తుమ్మెద రేపి పుప్పళ్ళు కొంటగా ఉందే నీ వైఖరి నొక్కులు పూసే చెక్కిళ్ళు ఎక్కువ చేస్తే ఎక్కిళ్ళు అని ఎవరైనా ప్రేమ అలాంటి లిరిక్స్ వచ్చినప్పుడు ఎలా ఎక్కిళ్ళు చూపించలేదు కదా మనం. సైన్స్ గురించి మాట్లాడకుండా బొటానికల్ భాషలో పెటల్స్ పూరేకులు అనకుండా సువాసన అగ్రణత కలిగే హృదయంతో వెళితే వాడు ఆటోమేటిక్గా ఆ శ్రోత హృదయం కూడా ఇవే భావాల్ని రాస్తుంది, ఇవే భావాల్ని చూస్తుంది. ఇదే పాట కాకుండా నాకు ఇంకొకరికి ఇచ్చుంటే ఎంత బాధ్యత రాహిత్యంగా ఉండేది. మీరు చూపించే అక్కడ సన్నివేశానికి లైన్స్ చదివినప్పుడల్లా అబ్బా ఇది చాలా ఉన్నత స్థాయి సాహిత్యం, మామూలు సినిమా పాట కూడా కాదు, ఇది చాలా నిజమైన పోయిటరీ. అందులో శృంగారంలో అశ్లీలంగా లేకుండా సాహిత్యం పడడం అనేది చాలా కష్టం. సిచ్యువేషన్ ఒక ఇంటిమేట్ ఒక అమ్మాయి అబ్బాయి తెలియకుండా ఒక ఒక మొమెంటరీ ప్యాషన్ లో వాళ్ళు ఏకమవడం అనే పాటని ఆ ఏకమైన ప్రాణంతో మాకు మా యూనిట్ లో కో డైరెక్టర్ వాళ్ళు సార్ ఏకమైన పాట ఎప్పుడు సార్, ఏకమైన పాట ఎప్పుడు సార్ షూటింగ్ అనే అక్కడ ఎక్స్ప్లిసిట్ రతి కార్యక్రమాన్ని చూపించి తీరాలి. మరో దారి లేదు. జలతార ముసుగులు మాట తట్టుకుంటాను కుదరదు. ఆ తేనెముళ్ళు నా దగ్గర నుంచి అంతర్నిహితంగా ఒక రకమైనటువంటి వీల్డ్ వేనస్ కనపడుతూనే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ బాధ్యత కూడా తోడే. ఆ పోయిటిక్ ఎక్స్ప్రెషన్ వల్ల అది అంత గొప్ప అరే ఇది శృంగారం నుంచి సడన్ గా వేరే ఒక తలెత్తనుంది జంట జన్మగా అని ఎండ్ అవుతుంది ఆ పాట. ఆ పాట మీద నీ అభిప్రాయం చెప్పి. అభిప్రాయం కంటే అండి ఆ పాట మాలాంటి వాళ్ళకి గురువు అవుతుందండి. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కుర్రకారుని కిర్రెక్కించేయడానికి ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సన్నివేశం కన్నా వేరే ఆయుధం దొరకదు మాకు. కాబట్టి అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు మనం పెద్ద అయ్యాక అదే వయసు పిల్లలకి తండ్రులు అవుతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతగా అలాంటిది శృంగారం అనేది లేదు అన్న అబద్ధం కూడా పిల్లలకు చెప్పలేదు. అలాంటి సందర్భంలో ఎంత బాధ్యతాయుతంగా కూడా ఎలా పండించవచ్చు ఈ సన్నివేశాన్ని అన్న విషయాన్ని చాలా బాగా చెప్పారు. ఇంకోటి ఎందుకు మీరు అన్నారంటే ఈ పాట మా ఇంట్లో అందరికి చిన్న అందరికి ఎక్కువ ఇష్టమైన పాట. కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ ఉంటా భలే రొమాంటిక్ ఐడియా కదా. పెళ్లికి ముందు అన్ని రొమాంటిక్ గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాత. దీనిలో ఏడో పాట అనుకోకుండా ఒక సన్నివేశంలో ఈ సినిమాలో ఒక వెన్నెల రాత్రి
హీరో హీరోయిన్ గడిపే సన్నివేశంలో పాట ఒకటి వచ్చింది. చాలా లేట్గా కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ మోహన్ కృష్ణ గారు ఇది చూనే ఇది ఏదైనా భలే వచ్చిందండి, దీనికి మన పాట ఏమైనా రాయిద్దాం అంటే ఇప్పుడు టైం లేదు, శ్రీరామ్ గారు ఏమోనో బాంబేలో ఉన్నారు, మీరు కూడా ఏదో సంథింగ్ హ్యాపెన్, సో ఏంటి ఏం చేద్దాం అంటే నేను నాన్నగారిని అడిగాను, నాన్నగారు శ్రీకాంత్ సాంగ్ చేద్దాం అంటే నేను నాన్నగారిని అడిగాను, మా నాన్నగారు శ్రీకాంత్ రాస్తారా నాన్నగారు అంటే రాస్తాను రాని రాయడం జరిగింది నాను రాగాని. అది ఎంత బాగుందంటే అంటే నేను ఏ పాట విన్నా ఈ పాట దానికి ఒక వ్యక్తిత్వం ఉండడం అనేది, అలా శాస్త్రి గారి పాటలకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, శ్రీరామ్ గారి పాటకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మా నాన్నగారి పాట అంతేకాదు ఆయన భావన చిత్రాలు ఇవ్వగలిగే వాళ్ళలో చాలా గొప్పవాడు. ఆ తరానికి సంబంధించిన చాలా తక్కువ చాలా తక్కువ మంది అప్పుడు ఆ తరాన్ని భావగీతం అని చెప్పాలి అంటే సరైన నిర్వచనం ఇవాళ లేదు. చెప్తున్నా కదా ఏది ఎక్స్ప్రెషన్ ఏది కొత్త ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా చెప్పడం, ఊరికే మాటలు వాడేయచ్చు అద్భుతంగా. ఇప్పుడు విరగదీసివే చంపేవే బాధేవే గుండెలో గునుమని నింపేవే ఇంకా ఇంకా రకరకాల హింసాత్మకమైనటువంటి అవి కాకుండా ఏడుపులు మొత్తగోళ్ళు ఇవే తప్పిస్తే భావన ఎలా ఉంటుంది అని మనం వింజక అవతల దేశం హిందీ వాళ్ళే ఇంకా ఇప్పటికీ అది మాత్రం కరెక్ట్ అండి. వాళ్ళు ఇప్పటికీ పబ్ మనం అన్నాడు తిడతార కొడతారు టైంలో డిస్కషన్ లేదు, పబ్ పాట కూడా వాళ్ళు హిందీలో రాస్తారు. హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళని వేరు చేసుకోవద్దు అంత భారతీయతే కానీ అలా అని చెప్పి మనం కడుదరిద్రులమై ఉండక్కర్లేదు కదా, నిష్ట దరిద్రులై ఉండక్కర్లేదు. ఆ వస్తున్న సుకుమార సౌకుమారి అంతా ఆ హిందీ కళల్లోనే వస్తుంది, ఈ కళల్లో రావట్లేదు. అంటే అవకాశం ఇస్తే వస్తుంది. హలో హాయ్ ఇక్కడ స్వర్గంలో అప్పుడేనా తేనె ముల్లులా అదేమిటంతలా అలాంటి చూపు నాటి ఆ సినిమాలో హీరో లాగా ఎప్పుడైనా మాట్లాడతావా? అలా ఎవడు మాట్లాడు. మరి ఎందుకు అలా తీస్తారు? వాన వెల్లులా ఇవాళ ఇంతలా మరి ఇలాగైందివన్నెలా. మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి, నీకు నచ్చినట్టు నువ్వు నాకు నచ్చినట్టు నేను ఉండాలి, ఒకళ్ళొకరు ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకూడదు. కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ ఉంటా భలే రొమాంటిక్ ఐడియా కదా, పెళ్ళికి ముందు అన్ని రొమాంటిక్ గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాత నా పెళ్ళైన జస్ట్ నెలకే ఇంట్రెస్ట్ పోయింది సార్. పొద్దున్నే లెగిస్తే అదే మౌనం చూడాలి, అదే తిండి తినాలి, అదే కబుర్లు వినాలి. చచ్చిన ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో. లైఫ్ లో అన్ని మనం చెయ్యం, కొన్ని జరుగుతాయి అంతే. మగాడు ఆడదాని కోసం పెళ్లి భరిస్తాడు, ఆడది పెళ్లి కోసం మగాడిని భరిస్తాడు. సో ఈ ఏడు పాటలు భిన్నమైన రచయితలు రాయడము అంతకు ముందు బాగుంది. కృష్ణ చెప్పేది ఈ సినిమా అన్ని విధాలా బాగుంది, కథగా చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఆ రిలీఫ్ ఫీల్ అవ్వటం అనే మాట వచ్చేసరికల్లా వినోదము జోకులు గుర్తుకొస్తాయి జనాలకు. అంతేకాదు నాకు సంబంధించిన ఒక అంశాన్ని నాకు అక్కడ ఉన్న ఒక అంశాన్ని ఇంకోళ్ళు మాట్లాడితే అప్పుడు కూడా నాకు రిలీఫ్. బాధే బాధ పంచుకుంటే సగం అయిపోతుంది. అక్కర్లేదు అలాంటి బాధ ఇంకొకటి పడుతున్నాడు అనుకుంటే ఓహో నేను నేనే కదా. బాధ పంచుకుంటే సగం అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ప్రశ్నలే ఇవి. ఆ ఏకాంతంలో నా గొంతు కనీసం విసిరితే కనీసం కొండలేనే ఉండాలి నా గొంతు ప్రతిధ్వని వినిపించాడు. అవి కూడా లేని పరమశూన్యమైన ఎడారి ఆకాశం అయితే నా గొంతు నాకే వినపడదు. సో ఇవాళ అలా అరిచినప్పుడు ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ ఉన్న కాదు, జోకులతో ఉన్నది కాదు. అమ్మో మనం యవ్వనానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, యవ్వనంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, స్త్రీత్వంలో భార్యకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, పెళ్లికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ నిష్పత్తులు ఎలాగా అనే ఒక కాన్సెప్ట్, దాని గురించి ముందరే చూడాలి అని జాగ్రత్త పడగలగడంలో అతి తెలివితేటం వీటన్నిటి ఈ అన్నిటి ప్రశ్న వల్ల కథ బాగా అర్థం.
ముందరే చూడాలన్న దానికి ఇక్కడ ఓ రోజులో నూరేళ్ల జీవితాన్ని మూడు నెలల్లో చూసియాలనే తొందర తొందర అంటే కథని అతను నడిపించిన తీరు చాలా చాలా క్యాజువల్ గా ఉన్నాయి. ఇవి దీని వల్ల వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటారని ఊరికే సరి చేసుకోవడం కాకుండా వీళ్ళ కంగారు అంతా ఏంటంటే నూరేళ్ల జీవితం తాలూకు ప్రశ్నలన్నింటినీ ఈ మూడు రోజుల్లో గొప్ప చెప్పేసుకుందాం. సాధ్యమయ్యే ప్రశ్న కాదు, ఇప్పుడు కొత్త కొత్తగా ఎదురవుతుంటాయి. సో ఆ కథని నడిపించడానికి వీలైనటువంటి సాహిత్యం పాటల ద్వారా ప్లస్ వాటిని అద్భుతంగా చేర్చడానికి హృదయానికి హృదయం నుంచి ఇక్కడికి అంటే నీ పాట విన్న తర్వాత శాస్త్రం కూడా చోటు చేసుకుంటుంది. అబ్బా ఇక్కడ ఈ జిలుగు గమ చక్కగా వేసాడు. అది ఇంకో అదృష్టం నీకేంటంటే నీకు నీ దర్శకుడు చాలా బాగా పాడగలడు. నీ ఇద్దరు పాటల చేతిలో ఒకడు బాగా చాలా పాడగలరు. కంపోజింగ్ సెషన్ చాలా అందరినీ సరదాగా ఉంటాయి పాడుకుంటూ చాలా బాగా. ఎప్పుడు కళ్యాణి గారు కూర్చుని ఇలా ఇలా మా దగ్గర కంపోజింగ్ లేదు, మా ఇంట్లో ఆయన ఎప్పుడు నా తిరుగుతుంటారు ఏంటి సార్ ఒక్కసారైనా గోవాకు ఎక్కడికి వెళదాం కంపోజింగ్ అని మొత్తం మా రూమ్ లోనో ఆయన ఆఫీస్ రూమ్ లోనో అయిపోతున్నాయి కంపోజింగ్లు అండి. ఇంకా మేము పాడుకుంటూ లేకపోతే చిన్న డ్రైవ్కి వెళ్ళడము కార్లో అలా హైవే మీదకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు గమ్మత్తుగా ఉన్నది శ్రీశైలంకి వెళ్ళి తోస్తుండగా అయిపోయింది. నాకు అది వ్యక్తిగతంగా ఇష్టం. అవునండి, అంటే మనం వెళ్ళి ఎక్కడో కూర్చొని ఆరుమంది హాయిగా గాలి అలాగే ఇప్పటివరకు నేను కళ్యాణ్ గారు పరిచేసిన విధానంలో ఆయన అలా సార్ ఇది ఎలా ఉంది అని టక్కన పాడడం అబ్బా అండమే తప్ప ఇంకోటి ఇది లేదు. నా దగ్గర నిజమండి శాస్త్రి గారు, ఇప్పుడు అయితే నుంచి ఈ రోజు వరకు కూడా స్టాక్ ట్యూన్స్ లేవండి నా దగ్గర. ప్రతి డైరెక్టర్ అదృష్టవశాత్తు అండి నా చెప్పిన ఫస్ట్ ట్యూన్కే కనెక్ట్ అవ్వడం, వేరే అదర్ ప్రెషర్స్ మైండ్లో పెట్టుకుని నాకు ఇంకో ట్యూన్ ఏమంటా అనటం జరగలేదండి. ఇప్పుడు దాకా అసలు రెండో ట్యూన్ అన్నది లేదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్ ఇడ్లీలు. మీ విషయంలో జరుగుతుంది ఏంటంటే సృజన క్రియేషన్ జరగట్లేదు, అనువాదమే జరుగుతుంది. కథని సన్నివేశంగా ఆయన అనువదిస్తున్నారు, సన్నివేశాన్ని బాణిగా మీరు అనువదిస్తున్నారు, మీ బాణిని పాటగా మేము అనువదిస్తున్నాము. గమ్మత్తుగా